మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేస్తున్న సినిమాకు టైటిల్ గా అరవింద సమేత అని పెట్టారు. ఇక ఉపశీర్షిక వీర రాఘవ అని పెట్టారు. అరవింద సమేత వీర రాఘవ సినిమా టైటిల్ ని చూసిన వారు వీర రాఘవ అంటూ పేర్లని విడగొట్టిన తీరుని చూస్తే ఖచ్చితంగా ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని అంటున్నారు. అంతేకాదు, త్రివిక్రమ్ తన అత్తారింటికి దారేది సెంటిమెంట్ తో అరవింద సమేత టైటిల్ పెట్టినట్టు ఉన్నాడని చెబుతున్నారు. ఇక లీక్ అయిన కథ ప్రకారం వీర రాఘవ రెండు పాత్రల్లో ఎన్టీఆర్ డబుల్ ధమాకా ఇస్తున్నాడని తెలుస్తుంది. అందుకే ఒక హీరోయిన్ పూజా హెగ్డే కాగా సెకండ్ హీరోయిన్ గా ఈషా రెబ్బా నటిస్తుంది. వీరా రాఘవ టైటిల్లోని పేర్లని బట్టి డ్యూయల్ రోల్ చేస్తున్నాడని అంటున్నారు. ఒకవేళ ద్విపాత్రాభినయం కాకుండా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్ర అయినా అయ్యుండొచ్చని చెబుతున్నారు. హారిక అండ్ హాసని క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు కాస్ట్ కటింగ్ కూడా పెట్టబోతున్నారట. బడ్జెట్ కూడా అనుకున్న బడ్జెట్ కు ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఖర్చు చేయకూడదని ఫిక్స్ అయ్యారట. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కల్లా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాతో తారక్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.